రైల్వే బడ్జెట్ పద్ధతుల పైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మా గౌరవ మెదక్ ఎంపీ అభినందన్ రావు గారు అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. పార్లమెంట్లో తక్కువ టైం ఇవ్వడం వల్ల రైల్వే మినిస్టర్ గారు మమ్మల్ని కోరింది ఏంటంటే, మీరు మొత్తం రాతపూర్వకంగా మీరు అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా, నేను మీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా, మీరు రాతపూర్వకం ఇవ్వమని చెప్పినప్పుడు నిన్న మొత్తం ఇవ్వడం జరిగింది. మల్లకాజిగిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లకు, రైల్వే ఆస్తులకు, అన్నిటికీ మిక్కిలి వర్క్షాపులు కావచ్చు, రైల్వే క్వార్టర్లు కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, రైల్వే లైన్లు, ఇవన్నిటికీ కేంద్ర బిందువు మల్కాగిరి పార్లమెంట్. కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో చెల్లినట్టుగా ఇవన్నీ ఉన్నప్పటికీ, చూసి ముగిసినప్పటికి కూడా ఈ జిగ్జాగ్ లైన్ల వల్ల మా ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మంత్రిగారితో చెప్పినప్పుడు వెంటనే స్పందించి దీంట్లో బొల్లారం ఫ్లైఓవర్ ఆర్ఆర్యుబి, అదేవిధంగా షఫిల్ కూడా ఆర్యుబి, వాజ్పేయి నగర్లో ఉన్న ఆర్యుబి, మౌలాలీలో ఉన్నటువంటి ఆర్యుబి, ఇట్లా మల్కాగిరి పార్లమెంటు పరిధిలో అనేక ఆర్యుబి, అది అల్వాల్ కావచ్చు, వెంకటాపురం కావచ్చు, సుచిత్ర కావచ్చు, ఇట్లా అనేక రైల్వే లైన్ల పైన ఆర్యుబీలు లేక ఆరోబీలు లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉందని చెప్పి వారు చెప్పినప్పుడు వారు అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్లుంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చినట్లు లేరు, అవసరమైతే రైల్వే డిపార్ట్మెంటే 100% డబ్బులు కేటాయించి ఈ వాజ్పేయి నగర్ కావచ్చు, షఫిల్ కూడా కావచ్చు, అల్వాల్ కావచ్చు, బొల్లారం కావచ్చు, ఇవన్నీ ఆర్యుబులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇవాళ సికింద్రాబాద్ టు బొల్లారం రూట్లో కావచ్చు, మౌలాల నుంచి సనత్ నగర్లో ఉన్న రూట్ కావచ్చు, ఇవాళ సికింద్రాబాద్ నుంచి గడికేసర్లో ఉన్న రూట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే పట్టణం లోపల ఈ రైల్వే లైన్ విస్తరించి ఉందో ఎక్కడ వీలైతే అక్కడ అటుపక్క ఇటుపక్క రోడ్డు ఉన్నప్పుడు ఆర్యుబిని కొట్టండి, హెవీ వెహికల్స్ లేకపోకపోయినప్పటికి కూడా లోకల్గా టూ వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అవి కనుక పోగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి దూరమైనటువంటి ఆస్కారం ఉందని చెప్పడం, ఆఫీసులలో పనిచేసే దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జామ్లలో అలసిపోయి చాలా ఎక్కువ ఉందని చెప్పి వారు చెప్పినప్పుడు వారు బాగా స్పాల్చో స్పందించింది. రెండో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, MMTS రైలు మౌలాలి నుంచి, మౌలాలి చెల్లపల్లి నుంచి వెళ్ళి ఇవాళ సనగారు ఉన్నప్పటికి కూడా అవసరం ఉన్న కన్నా స్టేషన్లు లేవు, అవసరం లేని కన్నా స్టేషన్లు ఉన్నాయి. కాబట్టి మేమన్నాం, ఎక్కడ ప్యాసింజర్ ఉంటారో ఎక్కడ మీరు రైల్వే స్టేషన్లు పెట్టండి, వాటికి ఆదరణ దొరుకుతుంది. మీ రైలు కూడా ఇన్ టైంలో రాకపోవడం వల్ల, ఈ టైంకి వస్తానటువంటి గ్యారంటీ లేకపోవడం వల్ల ఎవరు ఆదరిస్తలేరు. మీరు పక్కా ఎన్ని ట్రైన్ నడుపుతారో, ఏ టైం నడుపుతారో మీరు ఇండికేట్ చేసుకొని నడపగలిగితే బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెట్రో రైల్ సిస్టమ్, NDA నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు 4 నగరాలకే పరిమితమైనటువంటి మెట్రో రైల్, 16 రాష్ట్రాలకు ఎక్కువచ్చి 16 మెట్రో రైళ్లను విస్తరించిన ఘనత మందే. కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల వరకు, జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి షామిరిపేట వరకు, ఎలిబీ నగర్ నుంచి ఇవాళ ఆయతనగర్, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వేలు అవుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ సందర్భంలోనే మెట్రో కూడా ప్రొవిజన్ పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం ఉండదు, ఒకటి. రెండవది, ఖర్చు తక్కువైనటువంటి ఆస్కారం ఉంది, రెండు. మూడో, తొందరగా పూర్తయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. ఇవాళ హైదరాబాదులో మెట్రో వల్ల ఎంతో ఉపయోగం ఉందో అవన్నీ కూడా కూలంకషంగా మరి వివరించినప్పుడు తప్పకుండా మేము పాజిటివ్గా ఈ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి, సికింద్రాబాద్ వయా బోయిన్పల్లి వయా సుచిత్ర నుంచి మేడ్చల వరకు కానీ, ఇవాళ జూబ్లీ నుంచి వెళ్ళి వయా అల్వాల్ చామర్పేటకి కానీ, అదేవిధంగా ఎలిమినగర్ వలసాలిపురం నుంచి వెళ్ళి ఆయతనకు కానీ,
ఇవన్నిటి విషయంలో వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది. మూడవది, మా పాత నియోజకవర్గం హైదరాబాద్లో ఉప్పల్ ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల క్రితం శాంక్షన్ చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయలతోటి ఆ 4 లేన్ రోడ్డు తయారు చేసినాం, కానీ కేవలం రైల్వే పోర్షన్ మాత్రమే కొంత పెండింగ్ ఉందని చెప్పినప్పుడు దాన్ని కూడా వెంటనే పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ రైల్వేస్ విషయంలో NDA ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్కి కొరత లేకుండా, పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మల్కాజ్గిరిలో రైల్వే పరంగా ఏ సమస్యలు అయితే ఉంటాయో అవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైల్వే ఆస్తులకు వెళ్ళి కాలనీలకు కానీ బస్సులకు కానీ బాటలు బంద్ చేసే పద్ధతి ఉంది, దాని మీద కూడా మేము వారికి విన్నవించినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక అంచునించండి. ఎందుకంటే ప్రభుత్వ యూటిలిటీ కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడదని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్గా మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని సమస్యలతో సతమతమైందో బాధపడరో ఆ సమస్యలు తప్పకుండా అతి త్వరలోనే ఇలా మీటింగ్ ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి పనిచేస్తాను. తర్వాత నేను తెలంగాణ గురించి అనేక కొత్త రైల్వే లైన్ ఇలా కోల్ మైన్స్ సంబంధించినటువంటి కొత్త రైల్వే లైన్ కానీ ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి అసంబర్తి రోడ్డు సంబంధించిన కొత్త లైన్ కానీ ఇలాంటి అనేక వాటిని ప్రస్తావించడం 30,000 కోట్ల పైచిలకు డబ్బులతో ఇవాళ రైల్వే పనులు శీఘ్రంగా కొనసాగుతా ఉన్నాయి. ఒక 500 కోట్ల రూపాయలతోటి చెర్లపల్లి టెర్మినల్ కావచ్చు, 750 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలా 350 కోట్ల రూపాయలతో కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, 400 కోట్ల రూపాయలతోటి 350 నుంచి 400 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. రైల్వే స్టేషన్లు ఇలా ఎయిర్పోర్ట్లను తలపించే పథకం నిర్మాణం చేస్తారు. ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ల కింద ఇవాళ 39 రైల్వే స్టేషన్ కూడా బాగు చేస్తారు. ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ అని కూడా పొద్దున పూట వాకర్స్కి ఉపయోగపడే ఆస్కారం ఉంది కాబట్టి వాటి ఫేస్ లిఫ్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నీళ్ళ సౌకర్యం కావచ్చు, దాని ఫేస్ లిఫ్టింగ్ కావచ్చు, టాయిలెట్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా చేయమని చెప్పినాం. డెఫినెట్గా ఇవన్నిటి పట్ల ఒక మంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని అతి త్వరలోనే ఇవాళ కార్యాచరణ రూపొందించుకొని దాన్ని పని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం.